హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ధర్మ యుద్ధంలో భాగంగా ఈరోజు నేను ఒక గొప్ప ప్రయత్నం చేశాను. అసలు యేసు నిజంగా పుట్టాడా, యేసుకు సంబంధించిన కథలు, బైబిల్కి సంబంధించిన కథలు మిగతా మతాల నుంచి కాపీలు కొట్టారా అనే విషయం గురించి అనేక డాక్యుమెంటరీలు చదివి, బుక్స్ చదివి, ఎంతో పరిశోధన చేసి ఆ అంశాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఇక ఈరోజు విషయానికి వస్తే, మనం తెలుసుకోబోయే అంశం పేగన్ జీసస్. పేగన్ అంటే ప్రకృతి ఆరాధకులు లేదా అన్య మతస్థులు అనే అర్థం వస్తుంది. ఇస్లాంలో కాఫిర్లు ఎలాగో, మనకి ఈ క్రైస్తవంలో పేగన్లు అటువంటి వారేను. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పేగన్ మతాలను కాపీ కొట్టి క్రైస్తవ మతాన్ని ఎలా తయారు చేశారో పర్ఫెక్ట్ ఆధారాలతో సహా నేను నిరూపించబోతూ ఉన్నాను. దీనికి సంబంధించి అనేక పుస్తకాలు చదివి పరిశీలించాను. ఆ పుస్తకాలన్నింటినీ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. చాలా పరిశోధన చేసిన తర్వాత ఎంతోమంది బైబుల్ పండితులు, శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఒక నిర్ణయానికి వచ్చారు. నిజానికి ఈ క్రైస్తవ మతంలో చెప్పబడినటువంటి యేసుకి యూదులకి, యేసుకి ఇజ్రాయిల్కి ఎటువంటి సంబంధం లేదు, ఇతని బెత్లహేంలో పుట్టలేదు, ఇతనికి ఈ క్రైస్తవ మతానికి మూల సిద్ధాంతాలన్నీ కూడా ఈజిప్టులోని ఈజిప్టు మతం నుంచి వచ్చాయి, ఇది ఈజిప్షియన్ మతాలలో ఒకనొక అంతర్గత మతం, ఈ మతం వాళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో రోమన్ రాజులతో కలిసి ఇలా ఒక కొత్త మతాన్ని తయారు చేసి ప్రపంచాన్ని నాశనం చేశారు అనే విషయాన్ని ఫైనల్గా బైబిల్ పండితులందరూ కూడా ముక్త కంఠంతో నిర్ధారించారు. మీరు చూస్తున్నటువంటి పిక్చర్లో లెఫ్ట్ సైడ్ జీసస్, రైట్ సైడ్ హోరస్, ఈజిప్ట్ దేవుడైన హోరస్. ఈ హోరస్ కథలను కాపీ కొట్టి జీసస్ని తయారు చేశారు. మరి ఏంటి, హోరస్ ఏమో పక్షి తలకాయ ఉంది, జీసస్కి ఏమో మనిషి తలకాయ ఉందంటారా? ఈ డాక్యుమెంటరీ అంతా చూస్తే మీకు మొత్తం విషయాలు తెలిసిపోతాయి. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, అసలు ఈ పరిశోధన అంతా ఎవరు చేశారు అంటే, మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నటువంటి టామ్ హార్పూర్ అనే ఒక శాస్త్రవేత్త, నిజానికి శాస్త్రవేత్త కంటే గొప్ప వ్యక్తే ఈ వ్యక్తే, ఈ విషయాలన్నింటినీ బయటకు తీసుకొచ్చాడు. కానీ ఈ వ్యక్తి కంటే ముందే ఈ విషయాలన్నింటినీ ఎంతోమంది పరిశోధకులు బయట పెట్టారు. కానీ ఇతను చాలా పరిశోధన చేసి ఆ సమాచారాన్నంతా కూడా క్రోడీకరించి ఇలా ఒక పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం పేరే ద పేగన్ క్రైస్ట్, టామ్ హార్పూర్. 2004 ఈ పుస్తకాన్ని ఇతను పబ్లిష్ చేశాడు. అసలు ఇతను ఎవరు, ఇతనికి ఈ పరిశోధనకి సంబంధం ఏమిటి అంటే మీరు ఆశ్చర్యపోతారు. 1956 ఇతను పాస్టర్ ట్రైనింగ్ పొంది అప్పటి నుంచి చర్చిలో ఒక ఫాదర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఈ కథలన్నీ చదివి చదివి అలసిపోయి ఇందులో నిజమెంతో పరిశోధిద్దామని ఇతను బయలుదేరి దరిదాపు 20 పాటు పరిశోధించి ఆ విషయాలన్నింటినీ కూడా బయటపెట్టి ఈ పుస్తకంగా ఇతను రిలీజ్ చేశాడు. ఈ పుస్తకంతో పాటు ఇతను ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు. ఆ డాక్యుమెంటరీని, పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని నేను ఈ తెలుగులో ఈ డాక్యుమెంటరీని తయారు చేస్తున్నాను. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుగు వాళ్లకు, తెలుగు క్రైస్తవులకు, ఈ తెలుగుదేశంలో ఉండేటువంటి హిందువులందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి మరి ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. కాబట్టి చివరి వరకు చూసి మీరు విషయాన్నంతా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మనకి బైబిల్లో యేసు బెత్లహేంలో పుట్టినట్టు ఉంటుంది, కానీ నిజానికి కేవలం బైబిల్లో ఉండేటువంటి ఆ 4 ఇలా ఉంది. బైబిల్లో మొత్తం 60 ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైన నాస్టిక్ గాస్పెల్స్ అంటారు. ఆ గాస్పెల్స్ని బైబిల్లో నుంచి తీసేశారు. గత 200 క్రితమే తీసేశారు అనమాట. అంతకుముందు బైబిల్లో భాగంగా అవి ఉండేవన్నమాట. వాటిల్లో ఏమి రాసిందంటే, యేసు ఒక ఎడారి లాంటి ప్రాంతంలో జన్మించాడు, శాండీ సిటీలో జన్మించాడని రాసింది. ఆ ఎడారి ప్రాంతం ఏదో కాదు, ఈజిప్టే అని ఈ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఈజిప్టులో ఉండేటువంటి టెంపుల్ ఆఫ్ లక్సోర్
అనేది అతి పెద్ద ఈజిప్షియన్ దేవాలయం. ఈ దేవాలయంలో దేవుళ్ళ యొక్క విగ్రహాలు, వాటికి పూజలు అబ్బో మన హిందూ దేవాలయాల కంటే 100 రెట్లు ఘనంగా ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయంలోనే యేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ బయటపడ్డాయి. అవేమిటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ దేవాలయం పైన చరిత్రను రాళ్లపై చెక్కేశారు. వీళ్ళు ఈ మతానికి సంబంధించిన గ్రంథాలన్నింటినీ క్రైస్తవులు ఎప్పుడో తగలబెట్టి సర్వనాశనం చేసేసారు. కానీ దేవాలయం గోడలపై ఉండే చరిత్రని వాళ్ళు చెరిపివేయలేకపోయారు. వాటి ఆధారంగానే నిజానిజాలు బయటపడ్డాయి. అతి ముఖ్యమైన నిజం ఏమిటి అంటే, యేసు సిలువపై మరణం అనేది బైబిల్లో అతి ముఖ్యమైన అంశం. ఈ సిలువపై యేసు మరణించడం అనే సంఘటన ఏదైతే ఉందో, అది ఈ టెంపుల్ ఆఫ్ లక్సోర్లో మీకు మీరు చూస్తున్న పిక్చర్ అలాగే బయటపడింది. ఒక సిలువ, ఆ సిలువపై ఒక వ్యక్తి మరణించడం, తిరిగి పునర్జన్మించడం, ఆ వ్యక్తిని నమ్ముకుంటే పరలోకానికి పోవడం అనే కాన్సెప్ట్ 100% ఈ టెంపుల్ ఆఫ్ లక్సోర్లో గోడలపై చెక్కుంది. మీరు చూడవచ్చు స్పష్టంగా ఈ పిక్చర్లో ఒక సిలువ గుర్తు, దానిపై ఒక వ్యక్తి మరణించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆ టెంపుల్ ఆఫ్ లక్సోర్లోని ఇమేజే. ఇంకొక అతి ముఖ్యమైన అంశం, ఏదో ఒక్కటే అక్కడ ఉంది, అక్కడ ఉందంటే మేము నమ్మమంటారు కొంతమంది. ఈ పిక్చర్ని చూడండి. ఈ పిక్చర్లో స్పష్టంగా సిలువపై మరణించినటువంటి దేవుడి యొక్క బొమ్మని ఆ టెంపుల్ ఆఫ్ లక్సోర్లో స్పష్టంగా చెక్కి ఉంచారు. ఈ బొమ్మని ఎవరు ధ్వంసం చేశారు అనుకుంటున్నారా? ఇంకెవరు? క్రైస్తవులే ఈ బొమ్మని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసినా ఇంకా అది సజీవ సాక్ష్యంగా వీళ్ళ యొక్క దొంగతనానికి, ప్లేగరిజం అంటారు. ఇలా పక్క వాళ్ళ యొక్క కంటెంట్ని దొంగలించి మన దాంట్లో కలుపుకోవడాన్ని ప్లేగరిజం అంటారు. ఈ క్రైస్తవుల యొక్క ప్లేగరిజానికి నిలువెత్తు నిదర్శనంగా మనకి ఇక్కడ ఈ పిక్చర్ నిలుస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదండి, కన్యకు జన్మించడం అనే అతి ముఖ్యమైన బైబిల్లోని కాన్సెప్ట్ మనకి ఈ టెంపుల్ ఆఫ్ లక్సోర్లో గోడలపై స్పష్టంగా చెక్కబడింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఒక స్త్రీకి అటు ఇటు ఇద్దరు దేవతలు ఉన్నారు. ఆ స్త్రీ ఎవరో కాదు, హోరస్ యొక్క తల్లి అయినటువంటి ఒసైరస్. ఈ ఒసైరస్ కన్యగానే పురుష సంయోగం లేకుండానే గర్భాన్ని ధరించి ఒసైరస్ను జన్మించింది అని ఈ గోడలపై చరిత్రను బొమ్మల రూపంలో చిత్రించి ఇంకా మాటల రూపంలో కూడా రాసేశారు. ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు పిక్చర్, ఆ టెంపుల్ మీద గోడల మీద ఉండే పిక్చర్. ఇప్పుడు ఆ ఒసైరస్ కన్యగా గర్భాన్ని ధరించి శిశువును ప్రసవిస్తుంది. ప్రసవించిన తరువాత అతి ముఖ్యమైన అంశం, 3 దేవదూతలు ఆమె దగ్గరికి వచ్చారన్నమాట. నీకు జన్మించిన శిశువు మామూలు వ్యక్తి కాదు, ఇతడు దేవుడి యొక్క కుమారుడని చెప్తూ 3 దేవదూతలు అక్కడికి వచ్చారు. ఆ జన్మించిన వ్యక్తి ఎవరో కాదు, ఒసైరస్ దేవుడు. ఆ ఒసైరస్ యొక్క కథలన్నీ కాపీ కొట్టి జీసస్ను తయారు చేశారు. హోరస్ యొక్క కథలను కాపీ కొట్టి జీసస్ను తయారు చేశారు. హోరస్ యొక్క తల్లి ఒసైరస్ యొక్క విగ్రహాన్ని చూడండి, మేరీ మాత యొక్క విగ్రహం అచ్చు గుద్దినట్టు ఇలాగే ఉంటుంది అనే దానికంటే ఒసైరస్ యొక్క బొమ్మనే మేరీగా పూజిస్తూ ఉన్నారు అనడం కరెక్టేమో. ఈ ఒసైరస్ బొమ్మ నిజానికి నలుపు రంగులో ఉంటుంది. ఎందుకు అంటారా, ప్రాచీన ఈజిప్టులో ఉండే వాళ్ళందరూ కూడా నలుపు రంగు మనుషులే, బ్లాక్ పీపుల్. ఆఫ్రికాలో బ్లాక్ పీపుల్ ఉంటారు, అందుకే ఈ ఒసైరస్ బొమ్మ బ్లాక్ రంగులో ఉంటుంది. ఇప్పుడు కనిపించేటువంటి మేరీ విగ్రహాలన్నీ తెలుపు రంగులో ఉంటాయి, ఎందుకంటే తెల్లవాళ్ళు ఈ క్రైస్తవ మతాన్ని ఆక్రమించి తమకు అనుకూలంగా మార్చుకొని యేసుని ఇంకా మరియమ్మని తెల్ల రంగు మనుషులుగా చిత్రీకరించారు. ఇది తర్వాత చూద్దాం. కానీ ఈ నల్లరంగు ఒసైరస్ బొమ్మ లేదా క్రైస్తవులు పూజించుకునే మరియమ్మ బొమ్మ మనకి నేరుగా వాటికన్లోని అతి పురాతనమైన చర్చిలో ఇప్పటికీ ఉంది. దీన్ని బట్టి మనకి స్పష్టంగా తెలిసిపోతుంది ఈజిప్షియన్ మతాన్ని కాపీ కొట్టి క్రైస్తవ మతాన్ని తయారు చేశారు అని. ఇంకా ఈ దేవుడు ఒక్కడే కాదు, యేసు లాంటి అనేక మంది దేవుళ్ళు.
కన్యగర్భాన పుట్టడం, సిలువ మరణం పొందడం, తిరిగి పునరుత్థానం చెందడం వంటి కాన్సెప్టులతో ఉన్నటువంటి అనేక మంది ఈజిప్టు దేవుళ్ళ చరిత్రలను ఆ టెంపుల్ ఆఫ్ లక్సర్లో కనుగొన్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ బొమ్మ అతి పురాతనమైనటువంటి యేసు యొక్క బొమ్మ. ఇందులో యేసు ఒక ఆఫ్రికన్ నల్లజాతి వ్యక్తిలాగా చిత్రీకరించబడ్డాడు. ఎందుకు అంటారా, ఈజిప్షియన్ మతంలోని కాన్సెప్ట్లను కాపీ కొట్టి ఒక ఈజిప్షియన్ మతమే క్రైస్తవ మతంగా మారింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ నలుపు రంగు మనుషులే కదా, అందుకని ఒరిజినల్గా యేసు నలుపు రంగు మనిషిగా ఉండేవాడు. మరి యేసు తెలుపు రంగు మనిషిగా ఎప్పుడు మారాడంటారా, 1500 సంవత్సరంలో ఒక బిషప్ యేసుని తెలుపు రంగు వ్యక్తిగా మార్చాలనే ఉద్దేశంతో చనిపోయిన తన కొడుకు యొక్క రూపంతో యేసు యొక్క పెయింటింగ్స్ తయారు చేపించాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ ప్రార్థించేది ఒరిజినల్ యేసుని కాదు, వీళ్ళు ప్రార్థించేది బిషప్ యొక్క చనిపోయిన కొడుకుని. ఇంకా అనేక పెయింటింగ్స్, యేసు యొక్క పెయింటింగ్స్ అన్నీ సినిమాల్లో నటించినటువంటి ఆ యేసు పాత్ర ధరించిన అనేక మంది మనుషుల యొక్క పోలికలతో పెయింటింగ్స్ కూడా తయారు చేశారు. చూడండి, ఇక్కడ డేవ్ గ్రోహి అనే ఒక వ్యక్తి యొక్క పోలికలతో యేసు పెయింటింగ్స్ని తయారు చేశారు. ఇది ఎంత దారుణం! దీని గురించి జస్టిన్ మార్టేర్ అనేటువంటి ఒక సెయింట్, ప్రాచీనమైనటువంటి క్రైస్తవ మత ప్రబోధకుడు ఏమన్నాడు చూడండి. వెన్ వీ సే దట్ ద వర్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఫస్ట్ బోర్న్ ఆఫ్ గాడ్ వాజ్ ప్రొడ్యూస్డ్ వితౌట్ సెక్సువల్ యూనియన్, అంటే కన్య గర్భాన జన్మించడం, తరువాత సిలువ మరణం పొందడం, పునరుత్థానం చెంది పరలోకానికి పోవడం అనేటువంటి ఏవైతే మనం చెబుతూ ఉన్నామో, ఈ మూడు ముఖ్యమైన విషయాలు ఏమిటంటారా, ఇవి నథింగ్ న్యూ ఆర్ డిఫరెంట్, ఇవేవి కొత్తగా మీ క్రైస్తవంలో ఉండేవి కాదు, విభిన్నంగా మిగతా మతాల్లోనివి లేని విషయాలు కాదు. ఈజిప్టులోని పేగన్ మతంలో ఉండేటువంటి నమ్మకాలనే ఇక్కడ క్రైస్తవ మతంగా మేము తయారు చేశాము. ఇంకా రోమన్ మతంలోని జూపిటర్ అనే దేవుడి యొక్క కథలను, నమ్మకాలను కలిపి క్రైస్తవ మతాన్ని తయారు చేశాము అంటూ ఈ సెయింట్ అంటే ఎవరో కాదు, పోపు, ఒక దైవ దూత అని బిరుదిచ్చినటువంటి సెయింట్ స్పష్టంగా చెప్పాడు. ఇంకా పునరుత్థానానికి సంబంధించిన కథ మనకి మరొక మతంలో కూడా కనిపిస్తుంది. అదేమిటి అంటే, ఆ మతం మధ్య ఆసియా దేశానికి సంబంధించినటువంటి ఒక మతం. అందులో ఉండేటువంటి ఇనానా అనే ఒక దేవతకు సంబంధించింది. ఈ ఇనానా అనే దేవత 3 రోజులు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి పునరుత్థానం చెంది పరలోకానికి వెళ్తుంది. ఇదే కథ మనకి బైబిల్లో ఉంది కదా, అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి కాపీ కొట్టినట్టే. తరువాత మత్తయి సువార్త లేదా మాథ్యూ గాస్పెల్లో ఒక విభిన్నమైన అంశం ఉంది, ఏ గాస్పెల్లో లేనటువంటి అంశం. అదేమిటంటే, పునరుత్థానం చెందిన తరువాత యేసు శవాలన్నీ లేచి సిటీలో ఒక రోజంతా తిరిగి, తర్వాత ఆ శవాలన్నీ కలిసి పరలోకానికి అలా గాల్లో ఎగిరిపోయాయంట. ఇక ఏ సువార్తలో ఈ విషయం రాయలేదు. చూడండి, శవాలు సిటీలో తిరగడం, అందరికీ కనిపించడం చాలా స్పష్టంగా మత్తయి సువార్తలో రాశారు, ఇక ఏ సువార్తలో రాయలేదు. దీన్ని బట్టి ఒక్కొక్క సువార్తీకుడు ఒక్కొక్క మతంలోని కొన్ని కథలను కాపీ కొట్టి తమ వర్షన్గా తయారు చేసుకున్నారు. ఇలాంటి కల్పిత కథల యొక్క సమూహమే ఈ క్రైస్తవ మతం అని మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. క్రైస్తవ మతంలో మరొక అతి ముఖ్యమైన అంశం ద లాస్ట్ సప్పర్. ఈ లాస్ట్ సప్పర్లో యేసు తన శిష్యులకి తన యొక్క మాంసాన్ని మరియు తన యొక్క రక్తాన్ని తాగమని, మాంసాన్ని తినమని, అదే పరలోకానికి మార్గమని చెప్తాడు. ఆ కథను ఒకసారి చూడండి, ద బ్రెడ్ ఈజ్ మై ఫ్లెష్, ఈ బ్రెడ్ నా యొక్క మాంసం, ఇది తింటే మీకు నిత్య జీవనం వస్తుంది. హూ ఎవర్ ఈట్స్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ హ్యాస్ ఎటర్నల్ లైఫ్, నా రక్తం తాగి నా మాంసం తిన్నవాడికి నిత్య జీవనం వస్తుంది
అండ్ ఐ విల్ రైజ్ దెమ్ అప్ ఎట్ ద లాస్ట్ డే. ఆ లాస్ట్ రోజు వాళ్ళని నేను పునరుత్థానం చెందిస్తాను. ఫర్ మై ఫ్లెష్ ఈజ్ ద రియల్ ఫుడ్, నా యొక్క మాంసమే నిజమైన ఆహారం, నా యొక్క రక్తమే నిజమైన పానీయం అని స్పష్టంగా తన యొక్క శిష్యులకి ఈ లాస్ట్ సప్పర్లో బోధించడం జరిగింది. ఇదే సీన్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈజిప్షియన్ మతంలో కనిపిస్తుంది. ఈజిప్షియన్ మతంలోనే ఉన్నటువంటి హోరస్ దేవుడు ఏం చెప్పాడో, ఆ హోరస్ సంబంధించిన పుస్తకాల్లో ఏం రాశారో చూడండి. ద వ్యాలీ గివ్స్ యూ బ్రెడ్ ఫ్రమ్ ద బరియల్ ఆఫ్ హర్ ఫాదర్ ఒసైరస్, యువర్ లోవ్స్ ఆర్ ఒసైరస్. మీరు తినేటువంటి ఈ బ్రెడ్ ఒసైరస్ దేవుడి యొక్క మాంసమే అని స్పష్టంగా రాశారు. తరువాత నా యొక్క రక్తాన్ని మీరు వైన్ గా భావిస్తూ తాగండి, యు ఆర్ వైన్, యు ఆర్ నాట్ వైన్ బట్ ద గట్స్ ఆఫ్ ద ఒసైరస్. ఇలా రక్తాన్ని తాగడం ద్వారా మీకు పరలోకం వస్తుంది, నిత్య జీవనం వస్తుందని హోరస్ దేవుడు కూడా చెప్పాడు. తర్వాత ఇంకా చూడండి ఏం రాస్తుందో. యువర్ ఐస్ ఆర్ ఓపెన్ బై ద ఎర్త్, యువర్ లిమ్స్ ఆర్ గ్యాదర్డ్, రైజ్ యువర్ సెల్ఫ్ అప్ వెన్ ద గ్రేట్ బ్రెడ్ అండ్ దిస్ వైన్ లైక్ వాటర్ వర్ గివన్ టు హిమ్. అంటే మాంసాన్ని సింబలైజ్ చేసే ఈ బ్రెడ్ రక్తాన్ని సింబలైజ్ చేసే ఈ వైన్ తాగి ఎవరైతే చనిపోతారో వాళ్ళు తీర్పు దినమున రోజున తిరిగి లేపబడతారు, నీ యొక్క అంగాలన్నీ కలిపి ఈ చచ్చిన శవాన్ని తిరిగి లేపుతారు. ఎవరిని లేపుతారు? ఈ బ్రెడ్ వైన్ తాగిన వాళ్ళని మాత్రమే. ఇదే మనకి లాస్ట్ సఫర్లో ఉంది. అదే విషయాన్ని మళ్ళీ తిరిగి మనకి ఇక్కడ ఈజిప్టు మతంలో హోరస్ దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇదే ఆచారాన్ని ఇప్పటికీ తూచా తప్పకుండా పొల్లు పోకుండా మనకి పోపులు ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు. చూడండి, ఆ గ్లాసులో ద్రాక్ష రసం పోసుకొని అది ప్రభు యొక్క రక్తంగా తాగుతారు, ఆ బ్రెడ్ తీసుకుని అది ప్రభు యొక్క మాంసంగా తింటారు. ఎందుకు అంటారా, హోరస్ దేవుడు కూడా ఇదే చెప్పాడు, ఇలా తాగిన వాళ్ళకి పునరుత్థానం వస్తుంది, నిత్య జీవనం వస్తుందని. వీళ్ళది స్వయంగా అదే మతం, ఆ మతంలోని ఆచారాలను కాపీ కొట్టి ఈ మతాన్ని తయారు చేశారు, కాబట్టే వీళ్ళు కూడా అదే ఆచారాన్ని అలాగే చేస్తున్నారు. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన అంశానికి వచ్చాం, సిలువ. సరే, ఈ హోరస్ దేవుడు జీసస్ చెప్పిన కొంచెం సిమిలారిటీగా ఉన్నాయి. సరే, కానీ మరి ఈ సిలువ సంగతి ఏమిటంటారా, అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఈ సిలువ చరిత్ర చూడండి, మీకు కళ్ళు తిరిగిపోతాయి. అందరూ అనుకునేది రోమన్ రాజులు వేసేటువంటి శిక్షలో ఉపయోగించే ఈ రెండు చెక్కల యొక్క గుర్తే సిలువుగా మారింది, ఈ సిలువ మీద యేసు చనిపోయాడు కాబట్టి ఈ సిలువని గుర్తుగా క్రైస్తవులు వేసుకుంటున్నారనేది అందరూ అనుకునేటువంటి ఒక అపోహ. కానీ నిజానికి ఈ సిలువ గుర్తుని కూడా ఈజిప్షియన్ మతం నుంచి దొంగిలించారు ఈ దొంగలు. బైబిల్లో సిలువ గురించి ఏం రాసింది? ఏమీ రాసిలేదు. ఆ సిలువ షేప్ ఎలా ఉంటుంది, పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాని రేషియో ఎంత, ఏమీ రాసిలేదు. ఒక్కటే ఒక్కటి రాస్తుంది, ఆ సిలువ చెక్కతో తయారు చేయబడింది అని తప్ప ఇంకేమీ రాసిలేదు. మరి ఈ సిలువ సింబల్ అకస్మాత్తుగా ఎలా వచ్చేసింది? ఈ సిలువ సింబల్ ని ఈజిప్టు మతంలోని ఆంక్ అనే సింబల్ నుంచి కాపీ కొట్టారు. ఈ ఆంక్ సింబల్ ఏమిటి అంటే ఒసైరస్ దేవుడి యొక్క సింబలే ఈ ఆంక్. మీరు ఇక్కడ ఈజిప్షియన్ మతంలో ఉపయోగించబడినటువంటి ఆంక్ సింబల్ ని స్పష్టంగా చూడొచ్చు. ఈ ఆంక్ సింబల్ అనేది హిందువులకు ఓంకారం ఎలాంటిదో ఈజిప్టు మతంలో ఇది అత్యంత పవిత్రమైన గుర్తు. ఈ గుర్తుకి చాలా గొప్ప శక్తులు ఉన్నాయని కూడా ఈజిప్టు వాళ్ళు నమ్మేవాళ్ళు. మీరు ఈ పిక్చర్ లో ఇక్కడ చూడొచ్చు, ఈ పిక్చర్ లో ఇక్కడ ఈ ఆంక్ ని ఉపయోగిస్తూ చనిపోయినటువంటి ఫరో రాజుని ఒసైరస్ దేవత తిరిగి పునర్జీవింపజేస్తుంది. ఈ ఆంకికి జీవాన్నిచ్చే శక్తి ఉంది అని ఈజిప్టు వాళ్ళు నమ్మేవాళ్ళు. అందుకే ఈ ఆంక్ని మెడలో సిలువని ధరించినట్టుగా ధరించేవాళ్ళు. చూడండి, ఈజిప్టు మతంలోని ఈ ఆంక్నే సిలువుగా మార్చి క్రైస్తవులు ధరిస్తూ ఉన్నారు.
దీనికి సంబంధించిన అనేక ఆధారాలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆంక్ సింబల్ ని రకరకాలుగా మార్చుకొని ఎలా ఈ ప్రస్తుత సిలువ సింబల్ ని తయారు చేశారో మీకు ఇక్కడ ఈ పిక్చర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆంక్ సింబల్ మనకి ఈజిప్షియన్ దేవాలయము అయినటువంటి లగ్జోర్ లో దేవ ఉండే దేవాలయంలో స్పష్టంగా చెక్కబడింది. ఇంకా నేను ఇంతకు ముందే చూపించినటువంటి ఈజిప్టు దేవుడైనటువంటి హోరస్ ని సిలువపై సిలువ వేసి చంపడం మనకి స్పష్టంగా అక్కడ ఒక విగ్రహ రూపంలో చెక్కబడింది. ఈ సింబల్ ని ఈజిప్టు మతస్థులు మెడలో వేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇది ఇంతకు ముందే చెప్పినట్టుగా లైఫ్ గివింగ్ సింబల్. ఇది ఆ క్రాస్ పై వాళ్ళ యొక్క దేవుడైనటువంటి హోరస్ ని సిలువ వేసి చంపారు. కాబట్టి ఈ రెండు సింబల్స్ ఈజిప్టు మతంలో పవిత్రమైనవే. వీళ్ళు ఈ సింబల్ ని ఆ సింబల్ ని కాస్త అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి ఈ సింబల్ బదులు ఆ సింబల్ ని మెడలో వేసుకున్నారు. కానీ ఇప్పటికీ మీరు సిలువ యొక్క అనేక రకాల సింబల్స్ ని పరిశీలిస్తే స్పష్టంగా ఈ ఆంక్ సింబల్ కూడా మనకుంది. ఇంతకు ముందు పిక్చర్ లో మనం చూసినట్టు ఈజిప్టు దేవాలయంలో చెక్కబడినటువంటి ఈ ఆంక్ సింబల్ యొక్క ఈ పిక్చరు చనిపోయినటువంటి ఫరో రాజుని ఈ ఆంక్ సింబల్ తో ఎలా జీవింపజేస్తున్నారో స్పష్టంగా చెక్కబడింది. చూడండి, ఈజిప్టు మతంలోని ఆంక్ సింబలే క్రైస్తవ మతంలోని సిలువుగా రూపాంతరం చెందింది. తరువాత మనం ఇంకొక క్రైస్తవ మత ప్రచారకుడు ఏం చెప్పాడో చూద్దాం. వెన్ ద టెంపుల్ ఆఫ్ సెపారిస్ వాజ్ బాండ్ వాజ్ టర్న్ డౌన్ అండ్ లైడ్ బేర్ దేర్ వర్ ఫౌండ్ ఇట్ ఎన్గ్రేవన్ ఆన్ స్టోన్స్ సర్టైన్ క్యారెక్టర్స్ విచ్ దే కాల్ హైరోగ్లిఫ్స్ హ్యావింగ్ ద ఫార్మ్స్ ఆఫ్ క్రాస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈజిప్టు మతంలో ఒకనొక సంఘటన జరిగింది అనమాట. అక్కడ తవ్వుతూ ఉంటే ఒక పురాతన దేవాలయం బయటపడింది. ఆ దేవాలయంలో ఆంక్ సింబల్స్ బయటపడ్డాయి. బయటపడినప్పుడు క్రైస్తవులు ఇది మాది మాది అని వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ ఉండేటువంటి ఈజిప్టు మతస్థులు, లేదు ఇది మీది కాదు, పురాతనమైనటువంటి మా యొక్క సింబల్ అని వాళ్ళకి గొడవ జరిగింది. ఈ గొడవ మనకి చాలా పురాతన కాలంలో జరిగింది. ఈ గొడవ మనకి ఏం చెప్తుంది? క్రైస్తవ మతస్థులు ఈజిప్టు మతంలోని పవిత్రమైన ఆంక్ సింబల్ ని కాపీ కొట్టి తమదిగా ప్రచారం చేసుకున్నారు. చేసుకోకపోతే వాళ్ళకి ఎందుకు గొడవ వస్తుంది ఆ ఆంక్ సింబల్ మీద? తరువాత ఫైనల్ గా యూదులు ఈ క్రైస్తవ మతం గురించి ఏం చెప్తున్నారంటే, నో దట్ దిస్ క్రిస్టియన్ నేషన్ విత్ ఆల్ దేర్ మెనీ డిఫరెంట్ సెక్ట్స్, ఈ క్రైస్తవ మతం అందులో ఉండేటువంటి అనేక విభిన్న తెగలు, ఆర్ ఆల్ ఐడల్ వర్షిపర్స్, వాళ్ళందరూ విగ్రహారాధకులు, అండ్ ఆల్ దేర్ హాలిడేస్ ఆర్ ఫర్బిడన్, వాళ్ళ యొక్క పండగలు వాళ్ళ యొక్క పవిత్ర దినాలు అన్నీ కూడా పేగన్ మతస్థుల యొక్క పండుగలు, అండ్ వీ డీల్ విత్ దెమ్ రిగార్డింగ్ రిలీజియస్ ఇష్యూస్ యాజ్ వీ వుడ్ పేగన్స్, వాళ్ళని మేము స్వచ్ఛమైన విగ్రహారాధకులుగా భావిస్తాము అని యూదులు స్పష్టంగా క్రైస్తవుల మొహం మీద కొట్టినట్టు చెప్పారు. దీన్ని బట్టి మీకు ఈ క్రైస్తవ మతం పేగన్ మతాలలోని కథలను దొంగిలించి తయారు చేయబడిన ఒక మరి ఒక పేగన్ మతమే తప్ప యూదు మతానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అనే విషయం మీకు స్పష్టమైపోవాలి.